గోదావరి కణిలోని స్థానిక విటల్ నగర్ క్లబ్ వద్ద గాజుల కిరణ్ ఆధ్వర్యంలో ధూమ్ధాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీలు మరిచారని అన్నారు. మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేసి రామగుండం అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నాన్న వారికి చదువుకున్న డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరికి నెల నెల 3000 పెన్షన్ చేస్తామని కూడా మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడుకుంటా ఇప్పటికే పోరాటం చేస్తున్నాం. లోపహారి లోపిహారి చెప్పి పోరాటం చేస్తా ఉన్నా. నేను శాసనసభ్యుడు అయితే ఇక్కడ చదువుకున్న విద్యార్థులైనా చదువు రాని వారైనా అటెండర్ అయినా క్లర్క్ అయినా ఇంజనీర్ అయినా స్థానికుడికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కూడా ఖచ్చితంగా ప్రమాణం చేసి చెప్తాను. నాకు ఆదరించి ఆశీర్వదించాలని కోరుతాను. అవునమ్మా, ఆ ప్రజలకు నమ్మకం లేకుండా పోతాను. ఎందుకంటే మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు 9 సంవత్సరాలు మీరు అధికారం ఇచ్చింది, ఒకసారి మున్సిపల్ చైర్మన్ గా 2 సార్లు ఎమ్మెల్యే. అవునా, ఏమన్నారాయినా స్వయంగా అడగలేదు. నేనేం అభివృద్ధి చేయలేకపోయినా మళ్ళీ అవకాశం లేదు చెప్పాలి. 9 సంవత్సరాలు ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎట్లా చేస్తానండి? ఇంకా ఇంకో కాపాడుతున్నాడు, నిన్నటి దాకా ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రభుత్వం మధ్యలో ఉన్నాడు. ఎప్పుడన్నా మురికి వనరుల గురించి పోరాటం చేసిందా? వచ్చి ఎప్పుడన్నా ఎవరికైనా సహాయం చేసిందా? ఎల్లంపల్లి నీళ్లు మాకు కావాలని కొట్లాడిరా? ఈయన మెడికల్ డిగ్రీ కాలేజ్ కావాలని కొట్లాడిందా? ఈయన మహిళా డిగ్రీ కాలేజ్ కావాలని కొట్లాడిరా?